సినిమా అంటే ఎంటర్టైన్మెంట్, కొందరికి ప్యాషన్, మరికొందరికి సినిమానే జీవితం, సినిమానే ప్రపంచం. ఇది సినిమా వరకు ఓకే, కానీ సినీ హీరోల మీద అభిమానం దీనికి చాలా విరుద్ధంగా ఉంటుంది. ఒకప్పుడు తమ అభిమాన హీరోల బర్త్డేలకు, మూవీ రిలీజ్లకు కటౌట్లు, పాలాభిషేకాలు, బ్లడ్ బ్యాంక్ క్యాంపెయిన్ లాంటివి చేసేవారు. కానీ ఆ అభిమానం ఇప్పుడు ముదిరి పెడదోవ పడుతుందనే చెప్పాలి. ఇంతకీ విషయం ఏంటంటే, పగోడి సినిమా వస్తుందంటే పడగొట్టడానికి చూద్దామన్నది టాలీవుడ్ లో కామన్ అయిపోయింది. అయితే అది హీరోలు చేయరు, హీరోల మనసరిగిన టాలీవుడ్ జనాలు, అభిమానులు చేస్తారు. ఇప్పుడు టాలీవుడ్ లో కాటమరాయుడు వ్యవహారం అలాగే ఉంది. కాటమరాయుడు సెన్సార్ రిపోర్ట్ అంటూ భయంకరమైన గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ గుసగుసలు టాలీవుడ్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల బన్నీ క్యాంప్ కు, పవన్ క్యాంప్ కు మధ్య ఎంత మాత్రం పొసగడం లేదన్నది వాస్తవం. చెప్పన బ్రదర్ దగ్గర స్టార్ట్ అయిన తెరచాటు వివాదం అలా నడుస్తూనే ఉంది. డైరెక్టర్ త్రివిక్రమ్ ను ఖాళీగా అన్నా ఉంచారు గాని బన్నీ దగ్గరకు రానివ్వలేదని టాక్ ఉంది. ఆపై యూట్యూబ్ లో డీజే డిజ్లైక్ ల వ్యవహారం తెలిసిందే. ఇప్పుడు బన్నీ క్యాంప్ టైం వచ్చినట్లు తెలుస్తోంది. కాటమరాయుడు సెన్సార్ రిపోర్ట్ అంటూ ఇండస్ట్రీలో కొన్ని విషయాలు చక్కర్లు కొడుతున్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్ బాగా డల్ అని, ఆ డల్నెస్ వల్ల సెకండ్ హాఫ్ పర్వాలేదనిపిస్తోంది తప్ప లేకుంటే అందులోనూ విషయం లేదని ఈ టాక్ సారాంశం. అయితే కొన్ని సర్కిళ్లలో కాటమరాయుడు యావరేజ్ అని, కొన్ని సర్కిళ్లలో డిజాస్టర్ అని కబుర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ వాస్తవం కాదని, ఎవరో కావాలని వీటిని స్ప్రెడ్ చేసి సినిమా ఓపెనింగ్స్ పై ప్రభావం కనబర్చేలా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. అదే విధంగా కాటమరాయుడు ఆడియో పై, పవన్ స్టైలింగ్ పై నెగటివ్ వార్తలు విపరీతంగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఈ సినిమాతో ఇది ఆగదని, ఆ తర్వాత డీజే పై పవన్ ఫ్యాన్స్ స్టార్ట్ చేస్తారని, ఈ విధంగా ఇక పవన్ బన్నీ శిబిరాలు ఇలా ఎదురెదురుగా నిల్చోవడం తప్పనిసరి అయ్యేలా కనిపిస్తోందన్నది ఇండస్ట్రీ ఇన్సైడ్ వర్గాల కథనం. అదే జరిగితే ఎన్నాళ్ల నుంచో ఇండస్ట్రీలో బలమైన క్యాంప్ గా ఉన్న మెగా క్యాంప్ రెండుగా చీలినట్లే. ఇటువంటి లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ లోకి రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా పులిహోర న్యూస్ ఛానల్ కి.